ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విస్తృత ప్రచారం చేపట్టారు. గుండెపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పథకాలను ప్రజలకు వివరించారు. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి పనులు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్సీ చైర్మన్ ఎస్ అప్పలరాజు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట అనివహమైనటువంటి ఇదే విధానంతో ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక విశ్వాసం ప్రజల్లో మాత్రం ఉంది, జ్యోతుల నెహ్రూ అనేవాడు అభివృద్ధి చేశాడు, ఆ అభివృద్ధిని మళ్ళీ అవకాశం ఇస్తే మరింత చేస్తాడు, సంక్షేమాన్ని పరిరక్షిస్తాడు అనేటటువంటి విశ్వాసంతో సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవాళ జగంపేట నియోజకవర్గంలో నాకు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎల్లవేళ ప్రజలకు గుర్తొచ్చితా భావంతో ఉంటానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి నాకు సైకిల్ గుర్తు మీద, అలాగే పార్లమెంట్ సభ్యుడు సునీల్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించి మీకు సేవ చేసే అధ్యక్షుడు కల్పించడం కూడా జగంపేట నియోజకవర్గ ప్రజానికి అనిపిస్తుంది.